ఎన్ డాన్స్కే కాదు ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. సుధీర్ చేసే ప్రతి స్కిట్ అందరినీ అలరిస్తుంది. జబర్దస్త్లోనే కాదు D10లో కూడా తనదైన స్టైల్లో తనదైన మార్క్తో దూసుకెళ్తాడు సుధీర్. సుధీర్ చేసే స్కిట్కి ప్రదీప్ వేసే పంచులు బాగా యాప్ట్ అవుతాయి. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక పర్ఫార్మెన్స్ తర్వాత రష్మి చాలా ఎమోషనల్ అయ్యింది. దానికి సుధీర్ స్పందిస్తూ నువ్వు బాధపడితే నేను చూడలేను రష్మి అని అంటాడు. దానికి ప్రదీప్ నువ్వు ఎందుకు రష్మి బాధపడితే చూడలేవని పదే పదే అదే ప్రశ్న వేసి విసిగిస్తాడు. దాంతో సుధీర్ మేమిద్దరము పెళ్లి చేసుకోబోతున్నాం కదా అన్నట్టుగా చెప్తాడు. దాంతో ప్రదీప్ దాన్ని ఇంకా పెద్దది చేయాలని యూట్యూబ్ వ్యూవర్స్కి మంచి ఆసక్తికరమైన వార్త ఇవ్వాలని ఎందుకు రష్మి బాధపడితే చూడలేవని పదే పదే దాన్నే అడగడంతో సుధీర్ దానికి స్పందిస్తూ రష్మి అంటే చాలా ఇష్టమని నా జంబల్ హార్ట్ రాణి అంటూ కామెంట్స్ చేస్తాడు. దానికి ప్రదీప్ స్పందిస్తూ నిజంగానే రష్మిని అలా బాధపడుతుంటే చూడలేవు అంటూ చెప్తాడు. దానికి రష్మి స్పందిస్తూ నువ్వు నేను పెళ్లి చేసుకోబోతున్నామా అంటూ సుధీర్పై ఫైర్ అవుతుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. సుధీర్ చేసే ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్కి రష్మి తోడైతే ఆ ఫన్నే వేరు. D10 డ్యాన్స్ కోసం కొందరు చూస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్కిట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. అలాంటిది నిన్న జరిగిన ఎపిసోడ్లో సుధీర్ రష్మిలు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకే మేమిద్దరం ఒకరికంటే ఒకరు చాలా ఇష్టమని చెప్పుకుంటారు. నిజంగానే ఇదే జరిగితే రష్మి సుధీర్ ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు అన్న మార్క్కి ఇంకా ఊతం అందుకుంటుంది.